తెలంగాణలో పోడు భూముల వ్యవహారం తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది ముఖ్యంగా ఎన్నో ఏళ్ళుగా పోడు భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజనులకు ఇటు ఒకవైపు మరొక వైపు ఈ పోడు భూములను ప్రయత్నిస్తున్నటువంటి ఫారెస్ట్ అధికారులకు తరచుగా అక్కడక్కడ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో పోడు భూములపై ఈ గిరిజనులకు ఉన్నటువంటి హక్కులేంటి వీటిని స్వాధీనపరచుకోవడానికి ఫారెస్ట్ అధికారులు ఎందుకు ప్రయత్నిస్తున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది గోపాల్ శర్మ గారు సార్తో మాట్లాడారు సార్ చెప్పండి అసలు ఈ పోడు భూములు అంటే ఏంటి తరచుగా తెలంగాణలో ఈ గొడవలు జరగడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా ఇక్కడ రెండు మూడు విషయాలు మనము చూడాలి ఏంటంటే దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రాంతాలుగా ప్రకటించడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రాంతాలు ఏంటంటే గిరిజనులకి ఆ భూములు ఏవైతే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న భూములు గిరిజనులకే దక్కాలి వాళ్లే కౌలు చేసుకోవాలి లేకపోతే వాళ్లే సాగు చేసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం వన్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఒక చట్టము పెట్టింది వన్ ఆఫ్ సెవెంటీ అంటారు దాంట్లో ఏంటంటే మన తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్లో ఉందో ఉట్నూరు ప్రాంతంలో షెడ్యూల్ భూములు ఉన్నాయి గిరిజన గిరిజనుల ప్రాంతాలకు గిరిజనులకు గిరిజనులకు సంబంధించిన భూములు అదేవిధంగా ఖమ్మంలో భద్రాచలంలో ఉన్నాయి వరంగల్లో ఏటూరు నాగరంలో తర్వాత అచ్చంపేటలో మనం పాత ఉమ్మడి మహబూబ్నగర్లో ఇట్లా కొన్ని ప్రాంతాలలో ఏంటంటే షెడ్యూల్డ్ భూములని ప్రకటించడం జరిగింది ఆ భూముల్లో కేవలం గిరిజనులే సాగు చేసుకోవాలి ఏదైనా కౌలు చేసుకోవాలనే వాళ్లే చేసుకోవాలి వాళ్ళకే హక్కులు కల్పించబడ్డాయి అయితే ఓవర్ ఎ పీరియడ్ ఏమైందంటే ఈ భూ కబ్జాదారులు పెరిగిపోయి గిరిజనుల నుంచి ఏదో ఆశ పెట్టి ఇచ్చి వాళ్లకు చెందాల్సిన భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ కబ్జాకూరలో చేతిలోకి వెళ్ళిపోయి వాళ్ళు వాటి మీద బంగ్లాలు కట్టడము రియల్ ఎస్టేట్ చేయటము లేకపోతే వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములను వీళ్ళు జబర్దస్తిగా ఎత్తు వాళ్ళు తీసేసుకొని లాక్కొని వాళ్ళు సాగు చేయటం ఇట్లా ఈ విధంగా చేస్తుంటే నైన్టీన్ సిక్స్టీ త్రీలో మన దగ్గర ఒక యాక్ట్ ఏదైతే అంటే ఒకటి ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి పెట్టారు అప్పుడు ఏంటంటే గిరిజనుల చేతిలో ఉన్న భూములని ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు ఒకవేళ ఎవరన్నా గనక ఆ భూములు ట్రాన్స్ఫర్ చేయించుకొని అనుభవిస్తుంటే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కేసులు కూడా పెట్టచ్చు అయితే దానికి కంట్రోలింగ్ అథారిటీ ఎవరంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్గా అపాయింట్ చేశారు దాని మీద అపిలెట్ అథారిటీ ఎవరంటే ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టరు ట్రైబల్ వెల్ఫేరు అపీల్ అథారిటీ ఉంటుంది అయితే పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి ఈ భూములు ఎవరైతే కబ్జా చేసుకున్నారో అటువంటి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం రీసెంట్గా ఒక సర్కులర్ ఇష్యూ చేసింది అతి త్వరలో మీరు ఈ భూములన్నింటినీ కూడా రెగ్యులరైజ్ చేయండి లేకపోతే కేసులు పరిష్కారం చేయండి అని చెప్పి చెప్తే ఎవరో స్పెషల్ ఆఫీసర్స్ వేశారు కానీ అనేక చోట్ల ఈ ఈ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి ఖాళీగా ఉండేటంతో ఏమైందంటే ఆ వివాదాలు అట్లాగే ఉన్నాయి మరి ఈ మన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళకి నేనే కుర్చీ వేసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తా మీ అందరికీ కూడా భూములు ఇస్తాను రెండెకరాలు మూడు ఎకరాలు ఎవరు సాగులో చేసుకుంటే వాళ్ళకి ఇస్తానని చెప్పి రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో కూడా పట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పటి వరకు ఆ కుర్చీ ఎట్టిపోయిందో తెలియదు మరి ప్రభావ్లి కుర్చీ దొరికిందో లేదో ఆయనకు బట్ బట్ ఎవరైతే పాపము లేని లీడలేని బీదవాళ్ళు కనుక గుడిసెలు వేసుకుంటే వాళ్ళని జబర్దస్త్గా మనం మొన్న చూసాం మూడు రోజుల కింద చీరలు బట్టి లాగి మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు సో వీటన్నిటికీ పరిష్కారం కావాలంటే ఆ పాత కేసులు పరిష్కరించాలి ప్రభుత్వానికి ముందుగా చిత్తశుద్ధి ఉండాలి ఏంటంటే మేము సాగు చేసుకోవడానికి భూములు ఇస్తామని మీరు ప్రకటించినప్పుడు గిరిజనులకు ఇవ్వమని చెప్పి చట్టాలు చెప్తుంటే గిరిజనులే గిరి చేతిలోకి భూములు పోతే వాళ్ళ మీద కేసులు పరిష్కరించకుండా వీళ్ళ మీద కేసులు పెట్టి పాపం జైలుకు పంపటం అనేది చాలా దుర్మార్గము ఇప్పటికన్నా మార్పు రావాలా కలెక్టర్ కూడా అధికారాలు తీసేశారు ఇంతకుముందు కలెక్టర్ అపెలెట్ అథారిటీ కూడా ఆయనకు అధికారాలు ఉండే ఇప్పుడు కలెక్టర్ కూడా అధికారాలు తీసేశారు కాబట్టి గిరిజన గిరిజనులకి పోడు భూములు వ్యవసాయం చేసుకోవటానికి సాగు చేసుకోవటానికి అవకాశం కల్పియాలా అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది మేనిఫెస్టోలో పెట్టి పంతొమ్మిదిలో ఐ థింక్ ఆయన భద్రాచలం వెళ్ళారు భద్రాచలం ఏరియాలో ఏంటంటే మొత్తం కూడా భద్రాచలం టౌన్ అందులోకే వస్తుంది అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు ఐదు కిలోమీటర్ల పరిధి లోపల బయట ఉన్న భూములకి ఆ లోపల ఉన్న పోయి ఈ చట్టం వర్తించకుండా అసెంబ్లీలో బిల్లు పెడతాము బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాము అని అన్నారు దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో ఆ బిల్లు పెట్టింది లేదు ఆ భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న భూమి సమస్యలు అట్లాగే ఉన్నాయి అదేవిధంగా ఏటార్ నాగారము బ తర్వాత ఆదిలాబాద్లో ఉన్న ఉట్నూరు నా ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కాకుండా అదే విధంగా ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే సమస్యలు పరిష్కరించారా లేకపోతే ఇట్లాగే తగాదాలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పోడు భూములు ఎన్నో ఏళ్ళుగా ఈ గిరిజనులు సాగు చేసుకుంటున్నారు సార్ వాళ్ళకేమైనా వీటిపై హక్కులు ఉంటాయా ఒక మరొక వైపు చూసుకున్నట్లయితే అధికారులు ఎప్పుడు వాటిని కూడా స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళకి ఇలాంటి అధికారాలు ఉంటాయి గిరిజనులకే హక్కు కోసమే ఆ యాక్ట్ తీసుకురావడం జరిగింది వన్ బై సెవెంటీ చట్టం ఏదైతుందో గిరిజనులకే ఇవ్వాలి షెడ్యూల్డ్ స ప్రకటించిన షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించిన భూములు కేవలం గిరిజనులే సాగు చేసుకోవాలి వాళ్ళకే ఇవ్వాలని చట్టం చెప్తుంది ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు గత ప్రభుత్వాలు కూడా చెప్పినాయి కానీ వాళ్ళ హక్కులు కాలరాసే విధంగా ఫారెస్ట్ వాళ్ళు ఈ రెవెన్యూ వాళ్ళు వ్యవహరిస్తున్నారు పోలీసులను అడ్డం పెట్టుకొని కాబట్టి వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించి వాళ్ళకి ఒక మార్గం చూపించాలి లేకపోతే పాపం ఇదే విధంగా కేసులు పెడతారు అక్రమంగా కేసులు పెడతారు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ హక్కులు కాపాడుతామని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి గారు వాళ్ళకి హక్కులు కల్పించాలి లేకపోతే పాపం ఇదే విధంగా వాళ్ళకి నష్టం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్ని లక్షల ఎకరాలు ఈ పోడు భూములు ఉన్నాయి సరే ఎంతమంది వీటిపై ఆధారపడుతూ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు అంటే గిరిజన ప్రాంతాలు మొత్తం కలిపితే తొమ్మిది పది లక్షలు ఉంటాయి కానీ షెడ్యూల్డ్ భూములు అయితే మటుకు రెండు రెండున్నర లక్షల ఎకరాలు ఉంటాయి ఆ రెండున్నర లక్షలలో కనీసం సగమన్నా ఇవ్వండి మీరు అవి కూడా ఇవ్వట్లేదు కదా రెండున్నర లక్షలు ఉన్నాయి ఒక లక్ష ఎకరాలు ఇవ్వండి ముందుగా ఆ పాపం గిరిజనులు ఎంతమంది ఉంటారండి కొన్ని పది వేల ఇరవై వేల ఫ్యామిలీస్ ఉంటాయి ఇరవై వేల ఫ్యామిలీస్ తీసుకున్న ఎకరానికి ఒక ఫ్యామిలీకి మూడు ఎకరాలు ఇచ్చిన అరవై వేల ఎకరాలే కదా ఇవ్వండి వాళ్ళకి సాగు చేసుకోవటానికి ఒక ఉపా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సో ఎవరైతే ఫారెస్ట్ అధికారులు వెళ్ళినప్పుడు వీళ్ళంతా దాడులకు కంటే ఘర్షణ జరుగుతున్నాయో సో ఆ గిరిజనులపై కేసులు కూడా పెడుతున్నారు ఇలాంటి కేసులు పెడుతున్నారు వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు వాళ్ళ నాన్అైలబుల్ కేసులు ఏదో పెట్టినట్టున్నారు ల్యాండ్ గ్రాబింగ్ కేసులు అవి ఇవి నార్మల్గా వన్ వీక్లో బెయిల్ దొరుకుతుంది త్రీ ఇయర్స్ శిక్ష ఉంటుంది అందులో కానీ అసలు ఆ కేసులు పెట్టడమే దుర్మార్గం కదా వాళ్ళ మీద కేసులే పెట్టకూడదు గిరిజనులే సాగు చేసుకోవాలా అని చట్టం చెప్తున్నప్పుడు ఆ ఇండ్లు కట్టుకున్నా కానీ లే గుడిసెలు వేసుకున్నా కానీ వాళ్ళకే అధికారం ఉంటుంది వాళ్ళనేమో వాళ్ళనేమో కట్టడి చేస్తున్నారు నిర్బంధం చేస్తున్నారు అక్రమంగా మీరు కబ్జా చేసుకున్న వాళ్ళ మీద కేసులు ఇరవై ఐదు వేల కేసులు ఉన్నాయి అవి పరిష్కారం చేయట్లేదు ప్రభుత్వాలు అక్కడే వీళ్ళ యొక్క ద్వంద్వీతి అర్థమవుతుంది కాబట్టి గిరిజనులకి పాపం వాళ్ళు ఖచ్చితంగా ఆ భూములు హక్కులు కల్పించాలా లేకపోతే ఇదే విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇంతమంది డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వంలో చల్లం కలగడం లేదు ఏమైనా మెయిన్ రీజన్స్ ఏమి ఉండేటువంటి అవకాశాలున్నాయి లీగల్గా వాళ్ళు ఏంటంటే ఒకటేమో అలసత్వం అండి అధికారుల అలసత్వము పొలిటీషియన్స్ యొక్క నిర్లక్ష్యము వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపుతామని స్వయంగా ముఖ్యమంత్రి గారు భద్రాచలం వెళ్ళినప్పుడు చెప్పారు కదా ఒక ఎజెండాలో పెట్టండి బిజినెస్లో అసెంబ్లీ బిజినెస్లో ఇంట్రడ్యూస్ చేయండి బిల్ పాస్ చేయండి దానికి ఇంత ఒక ఇంత ప్రాబ్లం ఏముంది మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే అంటే నాయకులకి అధికారులకు చిత్తశుద్ధి ఉంటేనే ఇవన్నీ పరిష్కరించబడతాయి లేకపోతే ఇదే విధంగా పెండింగ్ ఉంటాయి సో ఏ విధంగా అయితే ప్రభుత్వాలు ఎలెక్కలప్పుడు గిరిజనులకు ఏవైతే మాట ఇస్తున్నాయో మీ పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు ఇస్తామని ఇస్తున్నటువంటి మాటను నిలబెట్టుకోవాలని అడ్వకేట్ గోపాల్ శర్మ గారు అయితే అభిప్రాయపడుతున్నారు సో ఎవరైతే తరతరాలుగా వ్యవసాయం చేసుకుంటున్నారో ఆ పోడు భూములపై గిరిజనులకు హక్కులుంటాయ కూడా ఆయనైతే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సన్నితో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్